దీన్ని ప్రేరణ కలిగించి ఈరోజున అలాంటి సినిమా వచ్చింది. అలాంటి సినిమాలు ముందు ముందు రావాలి, చాలా విలువలున్న సినిమాలు రావాలి. ఎంత అపారమైన చరిత్ర ఉంది, మన గ్రేట్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు మన తెలుగు సినిమాలో, తెలుగు కథల్లో. ఈరోజున బాహుబలి కానీ గొప్ప సినిమాలు ఏమైనా వచ్చినా కానీ ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు తీయగలం, ఎందుకంటే మనకున్న లిటరేచర్ సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం మన దగ్గర ఉంది. నిజంగా తెలియదు ఎవరికి, చాలా తక్కువ, ఒక జనరేషన్ తెలియదు నిజంగా. అది కానీ మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఎన్ని గొప్ప సినిమాలు వస్తాయంటే, మనం హైదరాబాద్ నుంచే లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మనం ఖచ్చితంగా తీయగలం. అంత శక్తి ఉంది దాంట్లో. ఇది చిన్నప్పుడు సినిమాలు గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చాలా నచ్చిన పదం ఒకటి వచ్చింది. మా భూమి సినిమాలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చూసేవాడిని పోస్టర్. ఆ పోస్టర్లో నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్, అది శ్రీశ్రీ గారి తర్వాత బాగా నాకు నచ్చే పదం, పోరాడితే పోయేదేం లేదు బాణి సంఖ్యలో తప్పని తర్వాత మా అన్న పోనీయే నేను కళ్ళ చుట్టూ తెచ్చుకోలేదు సార్, నాకు కనిపించట్లే. అది నాకు తెలుస్తుంది, ఓకే, 170 ఏళ్ళు వచ్చాను, ఓకే ఓకే ఓకే. అంటే ఒక సినిమా అంటే నేను చిన్నప్పుడు మా భూమి కానీ దాసి కానీ రంగుల కల కానీ చూసి, నేను గద్దర్ గారిని నేను చూడడం, మాకు రంగుల కల సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో నెల్లూరులో చాలా విపరీత ప్రభావితం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రజా సమస్యల్ని ఎంత అందంగా సునిశ్చితంగా తీసుకొస్తాయని. ఈ మా భూమి ఈ విషయం మనకి పుస్తకం రాసి ఉండకపోతే చాలామందికి తెలియదు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆ సమయంలో తీసింది. అది ఇంకా తెలంగాణలో మనకి భూస్వామ్యవాదం ఉన్నప్పుడు, ఎదురు తిరిగితే ఏముంది, తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది అని. ఇది గౌతమ్ ఘోష్ రాసి, అంటే ఈ ఇది మనకి తెలిస్తే మళ్ళీ కొత్తగా మనం కొత్త సినిమాలు తీయగలం, కొత్త ఆలోచనలు ప్రవేశింపబడతాయి మనలో. నిజంగా ఒక్కొక్క చరిత్ర చూస్తుంటే ఒక్కొక్క రాష్ట్ర, ఈరోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా రాబోతుందంటే అంటే నిజంగా మన చరిత్రలో ఎంత లోపల ఎక్కడో ఉన్నాయి, వెలికి తీయాలవి. అలాంటి గొప్ప విలువైన కోహినీర్ వజ్రాలు అలాంటివి, అలా ఎన్నో కథలు మన తెలంగాణలో కానీ, మనకు ఆంధ్రాలో కానీ, మిగతా తెలుగు రాష్ట్రాలు కానీ, మన భారతదేశంలో కానీ, ఇవన్నీ తీయాలంటే ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి సాహిత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఇలాంటి పెద్ద మనసు గల వ్యక్తులు, సమూహం, తెలగపల్లి రావు గారు లాంటి ఆధ్వర్యంలో ఇలాంటి వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నిజంగా అది మనం చాలా కోల్పోయిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అలాంటి పెద్దలు ఈ రోజున ముందుండి ఇలా మీ సంపాదకత్వంలో ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు, మున్ముందు రాబోయే వచ్చి కొత్త తరాలకి మీరు మాకు ఈ ఆలోచన ప్రవేశపెట్టినందుకు వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకించి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే జాతీయ అవార్డు గ్రహీతగా సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాటలు కానీ ఇవన్నీ నాకు చాలా విపరీతమైన ఉత్తేజాన్ని కలిగించే పాటలు. అంటే నేను ఒక కళాకారుడు, ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తూ మనం సోషల్, మన సినిమాని మనం ఎంత ప్రభావితం చేస్తో, సినిమా నిజ జీవితం సినిమాలు ఎంత ప్రభావితం చేస్తుందో, సినిమాలు కూడా నిజ జీవితాన్ని అంతే ప్రభావితం చేస్తాయి. అంటే మన చేతిలో ఉండేది అందరి దగ్గర ఉండేది, కానీ నువ్వు ఏ ఆలోచనతో చేస్తావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను సినిమాని ఇలాంటి నాకు అవగాహన ఉండటం వల్ల సాధ్యమైనంత మేరకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ, పాటలు ఇవన్నీ ఫైట్స్ ఉన్నప్పటికీ లోపల ఎక్కడో మేము నలిగిన, మేము చూసిన జీవనం లేదంటే మాకున్న మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు, మాకు ప్రేరణ కలిగించిన ఆలోచనలు ఇవన్నింటినీ ఎంతో కొంత దాన్ని సినిమాలో ఇమర్చడానికి, కథల్లో ఇమర్చడానికి మా వంతు ప్రయత్నం నేను నిజంగా చేస్తాను. గబ్బర్ సింగ్ కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, నా వంతుగా. అలాగే నాకు ఎవరు హీరోలుగా చేసినా కానీ, ఎవరు ఎలాంటి సినిమా వచ్చినా కానీ నిజంగా మంచి సినిమాని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు మరింత ముందు ముందు రావాలి, మా తెలుగు సినిమా చరిత్రని మరింత ముందుగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ అవగాహన కల్పించినందుకు, ఇంకా కల్పించాల పుస్తకాలు రాయాలి. ముందు ముందు ఇలాంటి కమిటీలు ఏదైనా ఉంటే నేను సభ్యుడిగా ఉన్న మీతో కలిసి పనిచేసేంత సత్తా నాకు లేదు కానీ, కాదు మీకు మిమ్మల్ని ఒక పల్లకీలు మీ పల్లకి మోయడానికి నేను నా భుజం సిద్ధంగా ఉన్నాను. సో నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
రెంటాల్ జయదేవ్ గారు నాకు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడో నాకు నేను నందగిరి నాకు ఇల్లు ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మాకు ఒక జర్నలిస్ట్ ఒక హీరో కంటే కూడా మా ఇద్దరి మధ్య చాలా అపారమైన అనుబంధం, అపారమైన ఒక చాలా స్నేహంతో కూడిన అనుబంధం అండి. అలాగే ఈరోజు నేను కూర్చొని ఇంత ఆనందంగా నవ్వుతున్నానంటే నిజంగా మేధస్సుతో కూడిన వ్యక్తుల సమూహంతో కూర్చుంటే అసలు క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ హ్యూమర్ కానీ హాస్యం తాలూకు దాని ఒక పరిణితి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు చాలామంది మేధావుల సమూహంలో కూర్చుంటే నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తాను. అందుకే నాకు ఎప్పుడు ఇలాంటి రావడం వారు నా గురించి ఏమనుకుంటారో తెలియదు, కానీ నాలాంటి వాడిని ఇక్కడ పిలిపించి పుస్తకాన్ని నా చేత దీన్ని ఆవిష్కరింపజేసినందుకు మనస్ఫూర్తిగా నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చినందుకు తెలకపల్లి రావు గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం బాగుండాలి మనస్ఫూర్తిగా, చక్కటి సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ హింద్. ఇప్పుడు ఓకే, నేను ఇందాక నాకు చాలా రోజుల నుంచి నాకు పరుశురి గారు నా మీద వచ్చిన ఒక కినుక కోపం ఏదో విసుగేదో ఉంది నా మీద. అది అలాగే అది అదేంటంటే పరుశురి గోపాలకృష్ణ గారు చెప్తా ఒక నిమిషం పరుశురి గోపాలకృష్ణ గారికి నేను వివరణ ఇస్తున్నాను ఎందుకు నవ్వేవాడి అంటే మీ కథలు చెప్తున్నప్పుడు. నేను చిన్నప్పుడు నాకు బాగా ఊహించుకోవడం ఇష్టం, ఇమాజిన్ అంటే నేను కథలు ఊహించుకుంటాను. సినిమా ఈ నాలుగు గోడల మధ్య కథలు కూడా అలా చూస్తూ ఉంటే నాకు సినిమా కనిపిస్తూ ఉండదు. ఇప్పటికీ నాకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదువుతూ ఉంటే ఒకవైపు అంబేద్కర్ గారు కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని మాట నాకు నిజంగా అది తెల్ల పేజీల్లో ఒక జీవం లేని ఇన్ఫర్మేషన్ లాగా కనిపించింది. నాకు చాలా వైవిధ్యం ఉన్న సినిమాలా కనిపిస్తుంది నాకు ఒక పుస్తకం చదువుతుంది. సో నాకు అలాంటి ఇమాజినరీ ఎబిలిటీ ఉండటం లేదంటే అదే తెలియదు, కానీ గోపాలకృష్ణ గారు కథలు చెప్తుంటే నేను ముందుగానే ఊహించుకోను. దీని తర్వాత ఈయన రియాక్షన్ ఉంటుంది, కానీ ఆయన రియాక్షన్ ఇవ్వకముందు ముందు నేను నవ్వేవాడు. దానివల్ల ఆయన చిరాకు వచ్చింది, నేను చెప్పలేకపోయాను, నాకు భాష లేదు ఆ టైంలో. పని ఇప్పుడు కూడా ఇప్పుడప్పుడైతే కింద మీద పడుతున్నాను నేను మాట్లాడడానికి. సో మీలాంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని విపరీతమైన స్థాయిలో చూసేవాడిని తప్ప నా నవ్వు కారణం ఇదే, అంతకుమించి వేరే కారణమేం లేదు. ఎందుకంటే మీరు చెప్పబోయే ముందు దాన్ని నేను అర్థం చేసుకొని ఇలా ఉంటుంది రియాక్షన్, ఇది మా అన్నయ్యకి ఇలా చప్పట్లు పడతాయి లేదంటే ఖైదీ రాసినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ అందువల్ల వచ్చిన నవ్వు అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చిన నవ్వు అది, అంతకుమించే తప్ప. అలాగే మీ అందరికీ, అలాగే మీ అందరి ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చారు, అలాగే ఇందాక చంపేస్తున్నావు విజయవాడ సరే ఓకే నేను కాదంటలేదు కదా. జగిత్యాల తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది, నా రక్తంలో ఉంటుంది. తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణ నేను రాజకీయాల కోసం తెలంగాణ మాట్లాడినా నాకు ఇష్టంతో మాట్లాడుతాను తెలంగాణ గురించి. అంటే నేను చెప్పాను మా భూమి ఇందాక చెప్పింది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలు కొత్త పడకు నైజాం సర్కిల్ రోడ్ అంటే అది మేము చప్పట్లు కొట్టింది ఇక్కడ కాదు, నెల్లూరు సెయింట్ జూస్ దర్గామెట్లో కొట్టాం చప్పట్లు. అంటే ఒక ఉన్నతమైన ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు పాట రాస్తే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, మొత్తం భాషను అర్థం చేసుకున్న విదేశీయుడికైనా చప్పట్లు కొడతారు అలాంటి గొప్ప పాటలు. అంటే అలాంటి నేల ఇది, అలాంటి నేల అలాంటి తెలుగు నేల మంది మనందరం బాగుండాలి, చక్కటి కళాకారులు కవులు రావాలి, అందరూ సమిష్టిగా ఉండి మనందరం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు మీలో తెలుసు మీరందరూ, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొకమారు భారత మాతకి జయజయాలు సెలవు తీసుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.